కొద్ది రోజులుగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సంచలనంగా మారిన వ్యక్తి మారుతున్న వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే వైఎస్ఆర్సీపీ రెబల్ ఎంపీ నరసాపురం రఘురామకృష్ణరాజు గారు అంటే సొంత పార్టీ మీదే ఆయన సొంత పార్టీకే కొన్ని సలహాలు సూచనలు ఇవ్వడం సొంత పార్టీ మీద ఆయన ముక్కుచూటుగా ముందుకు వెళ్ళడం పార్టీ ఇప్పటికే ఆయనకి షోకాజ్ నోటీసులు ఇచ్చింది లోక్సభ స్పీకర్ ఓం బిర్లా గారికి ఒక లేఖ కూడా రాసింది ఆయన ఇమీడియట్గా సస్పెండ్ చేయాలి అని చెప్పి ఎంపీలందరూ వెళ్ళి కలిశారు కూడా ఆయన మీద అనర్హత వేటు వేయాలి అని ఓకే అవన్నీ ఇంకా పెండింగ్లోనే ఉన్నాయి ఆయన మీద అనర్హత వేటు వేస్తారా లేదా అనేది అయితే ఈ లోపల జరిగిన ప్రచారం రాజుగారి వ్యతిరేకతకు ప్రధాన కారణం ఏంటి అంటే ఆయన త్వరలోనే భారతీయ జనతా పార్టీలో చేరే అవకాశం ఉంది భారతీయ జనతా పార్టీకి చెందిన పెద్దలతో నిత్యం ఆయన టచ్లో ఉంటున్న అనేది ప్రధానంగా జరుగుతున్న ప్రచారం అయితే ఇప్పుడు పరిస్థితులు రోజు రోజుకి మారుతుండడం సీన్ రివర్స్ అయింది రాజుగారి పరిస్థితి ఇప్పుడు అనేది ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చర్చకు వస్తున్న అంశం దీనికి కారణాలు కూడా లేకపోలేదు గత కొద్ది రోజులుగా అమరావతి రైతుల ఉద్యమానికి సంబంధించి రాజుగారు కాస్తంత ఇనీషియేటివ్ తీసుకున్నారు ఇనీషియేటివ్ తీసుకున్న ఆయన కొన్ని సూచనలు సలహాలు కూడా ఇస్తున్నారు రాష్ట్ర ప్రభుత్వానికి అయితే రాష్ట్ర ప్రభుత్వంతో పాటు కేంద్ర ప్రభుత్వం కూడా జోక్యం కూడా తప్పదు అని చెప్పి ఎప్పుడైతే ఆయన కొత్త అంశాన్ని తెర మీదకు తీసుకొచ్చారో అదే ఇప్పుడు ఈయన వ్యూహం బెడిసి కొట్టింది అనేది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం కారణం ఏంటి అంటే ఇప్పటికే కేంద్రం చాలా క్లియర్గా చెప్పింది దీనికి సంబంధించి హైకోర్టుకి అఫిడవిట్ కూడా సమర్పించింది ఎక్కడ రాజధాని ఏర్పాటు చేయాలి పరిపాలన రాజధాని ఎక్కడ ఉంచి కొనసాగించాలి అనేది కంప్లీట్గా రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని అంశం కేంద్రం ఎట్టి పరిస్థితుల్లో జోక్యం చేసుకోదని ఆ మధ్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా ఉన్న కన్నా లక్ష్మీనారాయణ గారు గవర్నర్కి లేఖ రాయడం మూడు రాజధానుల ఏర్పాటుకు సంబంధించి ఆ బిల్లు కానీ లేదంటే సిఆర్డిఏ చట్టం రద్దుకు సంబంధించి బిల్లుని వాటిని ఆమోదించొద్దు అని లేఖ రాయడం ఆ తర్వాత ఆయన సస్పెండ్ అవడం ఆయన ప్లేస్లో వీరాజు గారు భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడిగా పదవిలోకి రావడం ఇదంతా చాలా చక్కచగా జరిగిపోయింది దీని తెర వెనక కారణం ఏంటి అంటే భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ వేరు కేంద్రంలో ఉన్న ఢిల్లీలో ఉన్న బీజేపీ వేరు అనే ప్రచారం జన జనంలోకి వెళ్ళిపోవడం దాన్ని ఆ ప్రచారానికి అడ్డుకట్టు వేయాలంటే ఖచ్చితంగా అధ్యక్ష హోదాలో ఉన్న కన్నా లక్ష్మీనారాయణని మార్చడమే తప్ప వేరే వేరేది ఏం లేదు అని ఎప్పుడైతే ఒక నిర్ధారణకు వచ్చిందో కేంద్ర ప్రభుత్వం ఆ నేపథ్యంలోనే సౌమ్యరాజు గారిని అపాయింట్ చేశారు అనేది ప్రచారం సో ఇటువంటి నేపథ్యంలో మళ్ళీ అంటే ఆ మధ్య సుజనా చౌదరి గారు వ్యతిరేకించిన లేదంటే కన్నా లక్ష్మీనారాయణ గారు వ్యతిరేకించిన ఇప్పుడు వాళ్ళందరూ సైలెంట్ అయిపోయారు కానీ ఇప్పుడు మళ్ళీ రఘురామకృష్ణరాజు గారు కేంద్రాన్ని ఇబ్బంది పెట్టేలాగా ఎప్పుడైతే వ్యాఖ్యలు మొదలుపెట్టారో రఘురామకృష్ణరాజు గారి విషయంలో కూడా భారతీయ జనతా పార్టీ కాస్త సుముఖతగా లేదు అనేది ప్రధానంగా జరుగుతున్న ప్రచారం అంటే ఆయన బీజేపీకి వెళ్ళాలి అని చెప్పి ఒక రూట్ మ్యాప్ క్లియర్ చేసుకున్నారు అని ప్రచారం జరిగిన నేపథ్యంలో ఆ రూట్ మ్యాప్ ఇప్పుడు మొత్తం ఆ రూట్ మ్యాప్ వెనక ఉన్న వ్యూహం కంప్లీట్గా బెడిసి కొట్టింది ఇప్పుడు ఆయన దగ్గర ఉన్న ఒకటే ఒక మార్గం భారతీయ జనతా పార్టీతో రాజీ పడతారా లేదంటే వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారితోనే రాజీ పడి మళ్ళీ వైసీపీలో కంటిన్యూ చేస్తారు ఎందుకంటే వైసీపీ కూడా ఇప్పుడు వచ్చి ఆయన మీద ఇంకా పూర్తిగా అనర్హత వేటు వేయలేదు జస్ట్ షోకాజ్ నోటీస్ మాత్రమే ఇచ్చింది అలాగని చెప్పి కేంద్రం నుంచి కూడా ఇంకా లోక్సభ నుంచి కూడా ఆయన ఎటువంటి చర్యలు ఇంకా తీసుకోలేదు సో ఇటువంటి నేపథ్యంలో రాజీ మార్గం అనేది ఒకటి ఉంది రాజుగారి ముందు అది బీజేపీతో రాజీ పడినా లేదంటే వైఎస్ఆర్సీపీతో రాజీ పడినాయి ఎందుకంటే ఇండివిజువల్గా ఇండిపెండెంట్గా అయితే ఉండలేరు కాబట్టి ఒకవేళ ఆయనకు ఆ ఉద్దేశం ఉంటే ఒకవేళ ఇండిపెండెంట్గా ఉండాలి అని అనుకుంటే ఎందుకంటే ఆయన రాజీనామా చేయడానికి కూడా సిద్ధపడట్లేదు అసలు రాజీనామా చేయమంటేనే కసుబుసు అంటున్నారు వైసీపీ నాయకులు ఎవరైనా రాజీనామా చేయండి అని ప్రశ్నిస్తేనే సో ఇటువంటి నేపథ్యంలో రాజకీయ విశ్లేషకులు తెర మీద తీసుకొస్తున్న కొత్త అంశం రఘురామకృష్ణరాజు గారి ముందు ఇప్పుడు రాజీ పడాల్సిన సమయం వచ్చింది అది భారతీయ జనతా పార్టీతో అయినా సరే వైసీపీతో అయినా సరే ఎందుకంటే వైసీపీ రాజీ పడినా మళ్ళీ వెనక్కి తీసుకుంటే నేను సిద్ధంగా ఉందా అంటే ఆ పార్టీ పరిస్థితులు చూస్తూ ఉంటే ప్రస్తుతం లేదని చెప్పాలి ఇక భారతీయ జనతా పార్టీ అంటారా ఒక ఈ రాజధాని విషయంలో అమరావతి రైతుల ఉద్యమానికి సంబంధించిన విషయంలో కాబట్టి ఇంకా దాని జోలికి వెళ్లకుండా ఆయన సైలెంట్గా ఉంటే మళ్ళీ ఆయన రాజకీయ భవిష్యత్తుకు ఒక రూట్ మ్యాప్ రెడీ అవుతున్నట్టు ఉంటుంది అనేది ఇప్పుడు రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం చూద్దాం ఏం జరుగుతుందో ఫైనల్గా గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి